దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ బట్ సమ్ న్యూ రిసోర్సెస్ ఆర్ దేర్ ఫర్ దెమ్ ఫర్ దేర్ సేక్ ఐఎమ్ టెలింగ్ వన్స్ అగైన్ ఓకే జస్ట్ బేర్ విత్ మీ ఫ్యూ మినిట్స్ సో యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్ నేమ్ హియర్ ఓకే సో వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సి షార్ప్ సంథింగ్ ఎనీ నేమ్ యూ కెన్ గివ్ ఓకే యూ కెన్ గివ్ ఎనీ నేమ్ సి షార్ప్ టెస్టింగ్ ఐఎమ్ గివింగ్ దట్ నేమ్ ఓకే జస్ట్ రిమెంబర్ దిస్ నేమ్ డైలీ డైలీ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ దట్ ప్రాజెక్ట్ ఓకే సో క్రియేట్ ద న్యూ ప్రాజెక్ట్ సో డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ డాట్ నెట్ 8.0 దిస్ ఈజ్ ఆల్సో రిమెంబర్ వాట్ ఫ్రేమ్ వర్క్ యు ఆర్ యూజింగ్ కరెంట్లీ దే విల్ ఆస్క్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ 8.0 ఓకే సో దట్స్ హౌ ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఓకే అండ్ వన్ ఆప్షన్ ఐ ఇనిషియల్లీ ఐ టేక్ యాజ్ ఎ ఎన్ యూనిట్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ఎన్ యూనిట్ బికాస్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైమ్ సో వాట్ ఈస్ ఎన్ యూనిట్ ఎన్ యూనిట్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ వేర్ ఎవ్రీ మెథడ్ బికమ్స్ వన్ టెస్ట్ కేస్ సి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ఫంక్షన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆల్ దోస్ థింగ్స్ లేటర్ బట్ వాట్ ఈస్ ఎన్ యూనిట్ ఎన్ యూనిట్ ఈస్ ద టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ where every test case is self executable otherwise if it is a console application you need to have one static void main that kind of function okay these things you won't understand now after some time you may understand okay so first I created the project that is the thing you need to understand how I created the project after launching the IDE there is one option create project I selected that option and while creating the project what kind of project you want to create n unit test project right I created that project okay so that's how I created the project so in this project what you will have simply what you will have in a project you simply will have only classes here other than the classes you won't have anything see here I created the project once we created you will get this project name C sharp testing is the project name under this project what you will have some class files are there okay so in this class file this is the first one we got okay so now so software came to resolve the real time problems that means it is talking about one particular entity entity means for example in front of you have one laptop that is one entity
You have a mobile, that is one entity, right? Or it is going to talk about any entity. My means you are students, right? Also, you are persons, right? All these are the entities. సో అంటే ఏంటి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఈ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనేది రియల్ టైం ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి వచ్చింది. సో ఈ సాఫ్ట్వేర్ లో మనం ఏముంటాయి, క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో మన ప్రాజెక్ట్ దేని గురించి అంటే ఒక ప్రాబ్లం గురించి సాల్వ్ చేయడానికి మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో అట్లానే ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్స్, రియల్ టైం. ఒకటి, ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళి నేను మనీ డిపాజిట్ చేయాలి, లేకపోతే మనీ విత్డ్రా చేయాలి. ఆల్ దీస్ ఆర్ ద రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ కదా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్టిక్యులర్ ఎంటిటీ. ఇక్కడ ఎంటిటీ ఏంటి? ఏటీఎం పాయింట్, దట్ ఈస్ వన్ ఎంటిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ స్టూడెంట్, ఆల్ యు ఆర్ స్టూడెంట్స్. సో ఐ వాంట్ టు స్టోర్ ఆల్ ద డేటా, ఆల్ యువర్ డీటెయిల్స్. ఓకే, హౌ మెనీ రిసోర్సెస్ జాయిన్ టుడే, హౌ మెనీ స్టూడెంట్స్ జాయిన్ టుడే, ఆల్ దిస్ all the students data I want to collect, right? So students is one class. So every entity you can assume is a class. Okay, and class atla create chestam ivanni nerchukuntam. So ee software lo oka project lo manam ee project endukante, why we are creating the project? To store some particular data and we perform some actions around that data. Idi కంప్లీట్ గా జరిగేది. సో ఈ డేటా మనం స్టోర్ చేసుకోవాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ టు స్టోర్ ద డేటా, యు నీడ్ వేరియబుల్స్ హియర్. వెరీ సింపుల్, ఒక ఎంటిటీ గురించి మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ స్టూడెంట్. ఓకే, ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు స్టోర్ వన్ పర్టికులర్ స్టూడెంట్ డీటెయిల్స్, రైట్? సో okay, so now let us take some particular real time solution, real time problem. For example, I want to take one particular person details. Now I am choosing a person out of these 10 members and I would like to store the details. So ee details ni manam etla mundu manam ee every details aina variables lo store, data anedi variable lo store chestuntam. Okay na, first point ide మన క్లాస్ కి స్టార్టింగ్ పాయింట్. వాట్ ఈస్ దట్? వేరియబుల్. వేరియబుల్ ఎందుకు అవసరం అంటే టు స్టోర్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ పర్టిక్యులర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ పూజిత, రైట్? సో పూజిత, వాట్ ఆర్ ద డీటెయిల్స్? కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ డీటెయిల్స్? సో ఫస్ట్, టు టాక్ అబౌట్ వన్ పర్టిక్యులర్ ఎంటిటీ, ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ క్లాస్. ఓకే, సో హౌ ఐ క్రియేట్ ఎ క్లాస్? ఇది ప్రాజెక్ట్, ఇక్కడ ఉంది కదా ప్రాజెక్ట్. దీనికి రైట్ క్లిక్ చేయండి. ఓకే, గో టు యాడ్. ఈ యాడ్ దగ్గరికి వెళ్ళండి, మళ్ళా చెప్తున్నాను. సో ఇది సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, సీ హియర్ దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. యూ మస్ట్ సీ దిస్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, హౌ డు ఐ గెట్? ఇన్ దిస్ విండో tools, view లో, view లోకి వెళ్ళి view, ఈ view లో మీకు ఏం కావాలో అది. ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఉంది. ఓకే, అక్కడ క్లిక్ చేస్తే ఇది వచ్చేసింది దీంట్లో. సో ఫస్ట్ యూ వాంట్ టు టాక్ ఎ వన్ పర్టిక్యులర్ ఎంటిటీ. సో విత్ దట్ ఎంటిటీ నేమ్ యూ నీడ్ టు క్రియేట్ వన్ పర్టిక్యులర్ క్లాస్. నౌ పూజిత ఈజ్ ఏ పర్సన్ ఆర్ ఏ స్టూడెంట్. పూజిత ఈజ్ ఏ స్టూడెంట్, రైట్? సో ఐ వాంట్ టు స్టోర్ ఏ స్టూడెంట్ డీటెయిల్స్. సో ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు క్రియేట్ వన్ పర్టికులర్ క్లాస్. క్లాస్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం? ఇది ప్రాసెస్. ఇది ఏంటి క్లాస్ అంటే ఏంటి? ఇదంతా మీరు
కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లే. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ ఎంటిటీ. దట్ ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ వన్ పర్టికులర్ క్లాస్. ఓకే, అంటే నేను ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తీసుకోబోతున్నా. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఆ స్టూడెంట్ పేరుతో ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. సో నా క్లాస్ నేమ్ ఏంటి? ఫస్ట్ హౌ టు ఐ క్రియేట్ ఎ క్లాస్? ఫస్ట్ గో టు ద ప్రాజెక్ట్, రైట్ క్లిక్, గో టు యాడ్ న్యూ ఐటెం, ఆ డైరెక్ట్ గా క్లాస్ అనేది ఇక్కడ ఉంది. సో దాన్ని క్రియేట్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్టూడెంట్ క్లాస్. మై క్లాస్ నేమ్ ఈజ్ స్టూడెంట్. ఓకే, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎ స్టూడెంట్, రైట్? సో దట్స్ ద క్లాస్ నేమ్. దట్స్ హౌ యూ నీడ్ టు క్రియేట్ ఎ క్లాస్. హౌ డూ యూ క్రియేట్ ఎ క్లాస్? వెరీ సింపుల్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ మీ ఇష్టం, ఆ క్లాస్ నేమ్ మీ ఇష్టం వచ్చిన క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ పర్సన్, సో దట్ క్లాస్ నేమ్ మైట్ బి పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ వన్ పర్టికులర్ కార్, ద క్లాస్ నేమ్ షుడ్ బి కార్. ఇట్లా అనమాట. ఓకే, క్లాస్ నేమ్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఎట్లా క్రియేట్ చేశాను, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, గో టు రైట్ క్లిక్, యాడ్ క్లాస్ నేమ్ హియర్. ఇది క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు వచ్చింది నేమ్ అనే దగ్గర మీరు క్లాస్ నేమ్ ఇచ్చుకోవాలి. యాడ్ అనండి, క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద స్టూడెంట్ క్లాస్ వీ క్రియేటెడ్. ఓకే, నౌ ఐ వాంట్ టు స్టోర్ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్, రైట్? ఐ వాంట్ టు స్టోర్ సమ్ డేటా అబౌట్ వన్ పర్టికులర్ స్టూడెంట్. సో ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేస్తామంటే వేరియబుల్స్ లో స్టోర్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, క్లాస్ క్రియేట్ చేయడం తెలుసుకున్నాం. రెండోది, వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వేరియబుల్ అనేది ఎందుకు అంటే, వేరియబుల్ అనేది నా డేటాని స్టోర్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ థింగ్ గురించి, ఒక పర్టికులర్ ఎంటిటీ గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఎంటిటీ అంటే ఏంటి? మీరు ఏ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారో అది ఎంటిటీ. నేను స్టూడెంట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు స్టోర్ ద డేటా అబౌట్ ఎ స్టూడెంట్, ఆర్ ఐ వాంట్ టు స్టోర్ ఎ డేటా అబౌట్ ఎ కార్, ఐ వాంట్ టు స్టోర్ డేటా అబౌట్ ఏటీఎం సెంటర్స్, ఏదో ఒకటి ఇట్లా. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు స్టోర్ సమ్ డేటా, రైట్? పూజిత, పూజిత, ఆర్ యూ దేర్? హూ ఇస్ యాక్టివ్? కెన్ యూ టెల్ మీ సంబడి, ఎనీ స్టూడెంట్ అవుట్ ఆఫ్ దీస్ 10 మెంబర్స్? నో వన్ ఈజ్ యాక్టివ్? సార్ ఓన్లీ ఖదీరా. ఖదీర్ ఖదీర్ యాక్టివ్ సార్. టెల్ మీ సార్. హూ ఇస్ దట్ సెకండ్ వన్? పూజిత, ఆర్ యూ దేర్? కజిన్ సార్. టెల్ మీ సార్. ఓకే పూజిత, యా పూజిత, గివ్ మీ ఫ్యూ ఆఫ్ ద డీటెయిల్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే పూజిత, రైట్? సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ ఐ వాంట్ టు స్టోర్, రైట్? సో పూజిత, వాట్ కోర్స్ యు ఆర్ డూయింగ్? వాట్ కోర్స్ పూజిత? ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్, ఓకే. అండ్ అండ్ అడ్రస్ ఆఫ్ పూజిత? ఏపీయా? కడప? ఓకే, రైట్? ఓకే, అండ్ ఆర్ యు ఎర్నింగ్ ఎనీ సాలరీ? ఓకే, సాలరీ ఆఫ్ పూజిత 50,000. ఓకే, సో దీస్ ఆర్ ద డేటా, రైట్? దిస్ ఈస్ ద డేటా ఐ వాంట్ టు స్టోర్ అబౌట్ షీఈస్ ఎ స్టూడెంట్. ఓకే, షీ ఈస్ ట్రయింగ్ టు లెర్న్ ఆటోమేషన్ టెస్టింగ్. హర్ అడ్రస్ ఇస్ దిస్ అండ్ హర్ సాలరీ ఇస్ దిస్. ఓకే, ఈజ్ షీ గ్రాడ్యుయేటెడ్? Yes. సో షీ సెడ్ ఎస్, రైట్? ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? ఎస్ మీన్స్ ట్రూ, నో మీన్స్ ఫాల్స్. ఓకే, లైక్ దిస్ డేటా.
I want to store this kind of data. So where I am going to store this data? Inside a variable. This is the variable and this is the value. Okay, after equal, you will have the value. Before equal, whatever the thing you have, that is the variable name. Okay, so like this, I would like to talk about one particular entity. That entity might be a person, the entity might be a student, that entity might be a bank, that entity might be anything. ATM center, మీరు మీ కంటి ముందు ఏది చూస్తే అది ఒక ఎంటిటీ. దాని గురించి మీరు మీరు ఒక క్లాస్ క్రియేట్ చేయొచ్చు కదా. ఆ క్లాస్ లో ఏముంటాయి? ఆ క్లాస్ ఆ ఎంటిటీకి సంబంధించిన డేటా ఉండేది. ఆ డేటా ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? ఇన్సైడ్ ఏ వేరియబుల్. ఇప్పుడు దరియా బి రైట్, ఆర్ యు దేర్? ఆర్ యు దేర్ సార్? దరియా బి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ న్యూ స్టూడెంట్. Yes, sir, ఆర్ I'm యు దేర్? there. యు ఆర్ దేర్? Yes, ఓకే, sir, ఆర్ యు I'm ఏబుల్ టు there. అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్? Yes, sir. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వేరియబుల్? వై ఐ యూజ్ దీస్ వేరియబుల్స్? ఐ సపరేటెడ్ టూ థింగ్స్, వన్ ఈస్ ద వాల్యూ అండ్ అనదర్ ఈస్ ద వేరియబుల్. ఓకే, వై ఐ నీడ్ దీస్ వేరియబుల్స్? తెలుగులో అయినా చెప్పొచ్చు. వేరియబుల్స్ నాకు ఎందుకు అవసరం? దీన్ని నేను వేరియబుల్ అన్నాను. నేమ్ అనేది ఒక వేరియబుల్, కోర్స్ అనేది ఒక వేరియబుల్, అడ్రస్ అనేది ఒక వేరియబుల్, శాలరీ అనేది ఒక వేరియబుల్, ఈజ్ షీ గ్రాడ్యుయేటెడ్, దట్ ఈజ్ వన్ వేరియబుల్. ఓకేనా? సో ఇది డేటా, రైట్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ స్టూడెంట్. స్టూడెంట్కి సంబంధించిన డేటాని నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను? వేరియబుల్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, అర్థమవుతుందా? ఓకేనా, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఓకేనా, ఆర్ ఏబుల్ టు ఫాలో? ఓకే, సో సాజిద్, ఆర్ యు దేర్? Yes. సో వై ఐ క్రియేటెడ్ దిస్ వేరియబుల్ యార్? Why I created this name, course? Okay, I will ask in this fashion. Okay, you created one video, right? Right? For that video, you will give some name. Yes or no? Yes. Why you will give that name? Telugulo aina cheppochu. అర్థం కావట్లేదా నేను చెప్తుంది? మనం ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎక్కువ స్టోర్ చేస్తాం కాబట్టి ఒక పేరు అనేస్తే యూనిక్ గా ఉంటుంది అనేసి. నేను ఇది డేటా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సాజిద్ అనేవాడు ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేశాడబ్బా. వీడియో నేమ్ ఏంటి సాజిద్? టుడే యూ క్రియేటెడ్ వన్ వీడియో. వీడియో నేమ్ ఏంటి? ఫైట్స్. ఏంటో చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఫైట్ సీన్, ఫైట్ సీన్. ఇది ఒక వీడియో, రైట్? వీడియో టైటిల్ ఏంటి? టైటిల్ ఏం పెడతావు? ఏదో ఒకటి చెప్పబ్బా. పోటుగాడు. పోటుగాడా? ఇది అంటే ఇప్పుడు దీంట్లో ఇది వేరియబుల్, ఇది డేటా, రైట్? ఇది వేరియబుల్ నేమ్. అర్థమైందా? రైట్ సైడ్ ఉన్నది డేటా. సాజిద్ అర్థమవుతుందా? నీకు అర్థమైతే అందరికి అర్థమైనట్టే లెక్క. ఓకే ఓకే.
సో ఓకే ఇక్కడ ఇదేంటి చెప్పరా బాబు? డేటా డేటా నువ్వు ఏదైతే డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటావు అది రైట్. ఈ ఓకే డేటాని ఓకే దేంట్లో స్టోర్ చేసుకుంటావు? వేరియబుల్స్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటావు. అది అర్థమైందా? వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే స్టోరింగ్ ద డేటా. నువ్వు ఏదైనా డేటా, ఒక ఇప్పుడు నువ్వు ఒక వీడియో గురించి మాట్లాడాలనుకుంటున్నావు, సో దానికి ఒక క్లాస్ నేమ్ ఏం పెడతావు? వీడియో అనేది ఒక క్లాస్ నేమ్ రైట్. ఆ వీడియో డీటెయిల్స్ లోపల. సో ఇది ఇది డేటా. ఈ డేటా ఈ వేరియబుల్లో స్టోర్ అయింది, ఈ డేటా ఈ వేరియబుల్లో స్టోర్ అయింది. అర్థమైందా? దట్స్ వై వీఆర్ యూజింగ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకునే పాయింట్ అనమాట. అర్థమైందా? డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటావు సాజిద్? వేరియబుల్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటావు. అర్థమైందా? ఎస్ ఎక్కడ స్టోర్ చేసుకుంటావు? వేరియబుల్ ఇప్పుడు నువ్వు వీడియోని నీ సిస్టమ్ లో స్టోర్ చేసినప్పుడు అది మెమరీ ఆక్యుపై చేసిద్దా లేదా? ఎస్ నాలుగు వీడియోలు పెట్టావు అనుకో, నీ మెమరీకి అయిపోయిద్దా లేదా? అయిపోయింది ఎస్ అయిపోయింది అట్లానే ఎవ్రీ డేటా అనేది ఇప్పుడు నువ్వు ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నావు? ల్యాప్టాప్ లో స్టోర్ చేసుకుంటున్నావు. ల్యాప్టాప్ కి కూడా ఒక మెమరీ ఉండిద్ది, అవునా కదా? ఎస్ రైట్. ఈ దీనికి మరి ఈ ఎస్ డేటా స్టోర్ చేసుకోవడానికి ఎంత డేటా, ఎంత మెమరీ కావాలి నీకు? మైట్ బి ఒక 4 బిట్స్ మెమరీని మనము సిస్టమ్స్ లో, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మెమరీని మనము బిట్స్ లో కొలుస్తామన్నమాట. వి విల్ ఏం చేస్తాము, వి విల్ క్యాలిక్యులేట్ ద మెమరీ ఇన్ బిట్స్. 1 బిట్, 2 బిట్స్, 3 బిట్స్, 4 బిట్స్, ఇట్లా. ఓకే, డేటా మొత్తం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ లో ఉండిద్ది. సో ఇది డబల్ కోట్స్, ఈ వాల్యూ డబల్ కోట్స్ లో ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. అంటే 32 బిట్స్ మెమరీ కావాలి దీని. ఇదంతా ఈ వీడియో అనే వేరియబుల్ కి, ఇది డబల్ కోట్స్ లో ఉంది కాబట్టి ఎంత మెమరీ కావాలి దీనికి? 32 బిట్స్. సో ఇక్కడ 32 బిట్స్, ఓకే, ఇక్కడ 32 బిట్స్ డబల్ కోట్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా 32 బిట్స్. ఇంత మెమరీ ఆక్యుపై చేస్తుంది. మెమరీని మనం బిట్స్ లో కొలుస్తాం కాబట్టి ఇక్కడ ఈ నేమ్ అనే వేరియబుల్ కి 32 బిట్స్, కోర్స్ అనే వేరియబుల్ కి 32 బిట్స్, ఇట్లా. దీనికి శాలరీ నంబర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 16 బిట్స్ అనుకోండి. ఇది 4 బిట్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్లా ఇట్లా చెప్తే బాగుందా? లేదు, ఒక్కొక్క దానికి 2 బిట్సే కావాలి కదా. మెమరీని ఎట్లా చెప్పడం బాగుండదు కాబట్టి ఈ ప్లేస్ లో మనకి డేటా టైప్స్ వచ్చినాయి. డేటా టైప్ ఏంటి? డేటా టైప్ అనేది ఈ ఈ మెమరీకి ఎంత మెమరీ ఈ వేరియబుల్ కి ఎంత మెమరీ కావాలి. యాక్చువల్గా మనం మెమరీ దేనికి ఇస్తున్నాం? వేరియబుల్ కి. ఈ వేరియబుల్లో వాల్యూ ఉండిద్ది, ఓకేనా? సో ఈ వేరియబుల్ కి ఎంత మెమరీ కావాలి అంటే దాన్ని డేటా టైప్ తో చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ మనము 32 బిట్స్, 4 బిట్స్, 1 బిట్, 2 బిట్స్ ఇట్లా అనకుండా మనము ఒక డేటా టైప్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ స్ట్రింగ్. ఇక్కడ డేటా టైప్ ఎందుకు, డేటా టైప్ ఎందుకబ్బా? ఈ ఒక పర్టికులర్ వేరియబుల్ కి ఎంత మెమరీ కావాలో ఆ మెమరీ అలకేట్ చేసిద్ది అనమాట డేటా టైప్ అనేది. ఇక్కడ చెప్తుంది నువ్వు స్ట్రింగ్, ఇక్కడ డబల్ వాల్యూ అనేది డబల్ కోట్స్ లో ఉంది కాబట్టి దాని డేటా టైప్ ఏంది? స్ట్రింగ్. ఏం పెడతాము డేటా టైప్? స్ట్రింగ్ అనేది పెడతాం. ఇక్కడ స్ట్రింగ్, ఇది నంబర్ కాబట్టి నంబర్ ని ఎప్పుడు మనం ఇంటీజర్ డేటా టైప్ అంటాము. ఓకే, దీన్ని బూలియన్.
బూల్. ఓకే, సో ఇప్పుడు మన వేరియబుల్ అనేది మనం ఇవాళ ఏం మాట్లాడాం, ఒకటే ఒక దాని గురించి మాట్లాడాం, ఏంటది వేరియబుల్, వేరియబుల్ అనే దాని గురించి మాట్లాడతాం అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ మనం మాట్లాడి డిస్కస్ చేసింది. వేరియబుల్ ఎందుకు? టు స్టోర్ ద డేటా. యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఏ స్టూడెంట్, ఆ స్టూడెంట్ నేమ్, ఆ స్టూడెంట్ కోర్సు, ఆ స్టూడెంట్ అడ్రస్, ఆ స్టూడెంట్ శాలరీ, ఈ షీ గ్రాడ్యుయేటెడ్ ఆర్ నాట్. సో ఆల్ ద డేటా ఐఎమ్ స్టోరింగ్. వేర్ ఐఎమ్ స్టోరింగ్? ఫస్ట్ ఐ క్రియేటెడ్ వన్ క్లాస్, ఇన్సైడ్ ద క్లాస్ ఐ క్రియేటెడ్ ద వేరియబుల్స్, ఇన్సైడ్ ద వేరియబుల్స్ ఐ నీడ్ టు స్టోర్ ద డేటా. ఓకే, సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ సింటాక్స్ బేస్డ్. సింటాక్స్ బేస్డ్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఇట్లానే రాయాలి. వేరియబుల్ క్రియేట్ చేయాలంటే సమ్ రూల్స్ ఇస్ దేర్, ఆ రూల్ ని ఫాలో అయితే చాలు వేరియబుల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఓకే, క్లాస్ కి ఎప్పుడు క్లాస్ ఇట్లానే క్రియేట్ చేస్తాం, వేరియబుల్ అంటే ఎప్పుడు ఇట్లానే క్రియేట్ చేస్తాం. రెండు సింటాక్స్ గుర్తు పెట్టుకుంటే మనం అయిపోయింది, ఐదు సింటాక్స్ గుర్తు పెట్టుకుంటే ప్రోగ్రామింగ్ అంతా అయిపోయినట్టే లెక్క. సో ఫస్ట్ సింటాక్స్ ఏంటి? వేరియబుల్. ఓకే, ఐ విల్ కంప్లీట్ ద డేటా టైప్, దెన్ ఐ విల్ కమ్ టు వేరియబుల్స్. ఓకే, సో ఐఎమ్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ డబుల్ కోట్స్, వితిన్ ద డబుల్ కోట్స్ ఐఎమ్ రైటింగ్, రైట్? డబుల్ కోట్స్ లో ఉంది అంటే అదేంటి? డేటా టైప్ ఏముండాలి? స్ట్రింగ్ ఉండాలి. ద వాల్యూ ఈజ్ ఇన్ డబుల్ కోట్స్, ద డేటా టైప్ మస్ట్ బి స్ట్రింగ్. ఓకే, ఇఫ్ ద వాల్యూ ఇస్ నంబర్ అండ్ నాట్ ఇన్ డబుల్ కోట్స్, శాలరీ 50,000, దెన్ ద డేటా టైప్ ఈజ్ ఇంటీజర్. ఓకే, నంబర్ ఉంటే ఇంటీజర్ అబ్బా. డబల్ కోట్స్ లో నీ అడ్రస్ కానీ నీ పేరు కానీ, ఓకే నువ్వు ఒక పారాగ్రాఫ్ ఏదైనా రాస్తున్నావు, అదైనా సరే ఏదైనా సరే డబల్ కోట్స్ లో ఉండాలి. డబల్ కోట్ లో ఉంటే దాని డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. ఓకే, సో ఈజ్ షీ గ్రాడ్యుయేటెడ్ ఆర్ నాట్ గ్రాడ్యుయేటెడ్, ఇట్లాంటి క్వశ్చన్ ఎస్ ఆర్ నో, ఆన్సర్ వచ్చేసి ఎస్ ఆర్ నో ఉందనుకోండి, అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో అటువంటి డేటాని